శ్రీ చౌడేశ్వరీ దేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సెల్ 83173-11156 స్త్రీ పురుషుల వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును రిషబ్ శెట్టి కాంతారా సినిమా తర్వాత మారుమోగుతున్న బ్లాక్ బస్టర్ నేమ్ కాదు కాదు బాక్స్ ఆఫీస్ కి మరో నేమ్. ఈయన ఇంటర్వ్యూ కోసం వందల ఫోన్లు వస్తున్నాయి. మా సినిమాల్లో చేయమని వందల మంది నిర్మాతలు ఇంటికి క్యూ కట్టారట. అది కూడా బాలీవుడ్ నుంచి. ఎందుకో తెలుసా? ఎక్కడో ఒక ప్రాంతానికి మాత్రమే సూట్ అయ్యేలా తీసిన సినిమా బాలీవుడ్ లో ఏకంగా 70 కోట్లు వసూలు చేసింది. ఒక కన్నడలోనే 171 కోట్ల వసూలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ ఆడించింది. ఇప్పటికే కేజీఎఫ్ 2 ను కలెక్షన్స్ లో దాటేసింది కాంతారా. కర్ణాటకలో అత్యధిక మంది చూసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులో కూడా స్ట్రైట్ సినిమా రేంజ్ లో వసూళ్ల వరదను పారిస్తోంది. కేవలం 15 కోట్లతో తీసిన ఈ మూవీ 400 కోట్లను వసూలు చేసిందంటే నమ్మగలరా? నమ్మాల్సిందే. ఎందుకంటే ఈ కలెక్షన్ల ఊచకోత బాలీవుడ్ మాఫియాకు నిద్ర లేకుండా చేస్తోంది. తమ స్టార్ హీరోలు ఎంత మెరుపు గ్రాఫిక్స్ పెట్టినా కూడా సినిమాలన్నీ బొక్కబొర్లా పడుతున్నాయి. కానీ ఎక్కడో సౌత్ లో తీసిన సినిమాలకు హిందీ జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. 1 కోటి రూపాయల డబ్బింగ్ ఖర్చుతో నార్త్ లో విడుదల చేసిన కాంతారాకు 70 కోట్లు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. శాటిలైట్ హక్కులకు కూడా 60 కోట్లు ఆఫర్ చేసింది ఓ హిందీ కార్పొరేట్ కంపెనీ. హిందీలో తమకు సినిమా చేసి పెట్టాలని నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇదే హిందీ మాఫియా ఒకప్పుడు సౌత్ సినిమాలను చీప్ గా చూసింది. బి గ్రేడ్ హైపర్ మూవీస్ సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ మూవీ ఫైట్లతో చీప్ గా ఉంటాయని కామెడీ చేసేవారు. కానీ ఇదే మాస్ ఫైట్లతో రోహిత్ శెట్టి లాంటి వారు 3 సినిమాలకే స్టార్ డైరెక్టర్ అయిపోయారు అక్కడ. ఉదాహరణకి చెన్నై ఎక్స్ప్రెస్. ఇక ఇప్పటికే సౌత్ దెబ్బకు తలబొప్పి కట్టిన బాలీవుడ్ కు కాంతారా కరెంట్ షాక్ ఇచ్చింది. అందుకే రిషబ్ శెట్టిని ఒక సినిమా చేయాలని బ్రతిమలాడుతున్నాయి బాలీవుడ్ వర్గాలు. కానీ ఆయన దేనికి ఒప్పుకోవడం లేదు. ఒక జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి నేషనల్ స్థాయిలో తనతో సినిమా చేయాలనుకునే వారికి సమాధానం పంపారు ఆయన. నా ఫేస్ బాలీవుడ్ కి సూట్ కాదు, నేను చేయలేను. అయినా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా లోకల్ సినిమా అని ఏమీ తేడా లేదు. కంటెంట్ ఉంటే కరెంట్ మాదిరిగా ఎక్కడికైనా వెళ్లిపోగలదని నిరూపితమైంది. నేను వేరే భాషలో సినిమాలు చేయలేను, వేరే నటులతో కూడా నాకు ఇబ్బందే. ఎందుకంటే నా స్థాయి ఏంటో నాకు తెలుసు. ఒక సినిమా హిట్ తో నేను పొగరు తెచ్చుకోను. తర్వాత చేయబోయే సినిమా ఈ రేంజ్ లో ఆడుతుందో లేదో కూడా తెలియదు. ఫ్లాప్ కూడా కావచ్చు. అందుకే కన్నడలోనే రిస్క్ లేకుండా హాయిగా సినిమా తెస్తాను, వాటిని తెలుగు తమిళ హిందీలోకి డబ్ చేస్తాను. సినిమా బాగుంటే మన ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పారు ఆయన. ఇక మరో ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చారు. మీరు నిజంగా సినిమా నటుడు కావడానికి వాటర్ క్యాన్ కూడా మోసారా అన్న ప్రశ్నకు నిజాయితీగా ఏ మాత్రం దాచుకోకుండా సమాధానం చెప్పారు రిషబ్ శెట్టి. నేను సినిమా నటుడిని అయ్యేందుకు బెంగళూరు రావాలనుకున్నాను, కానీ మా నాన్నకు సాయం చేసేందుకు వాటర్ క్యాన్లు ఇల్లు తిరిగి వేశాను. ఆ తర్వాత సీరియల్స్ లో ప్రయత్నించాను. చివరకు కొన్ని లో బడ్జెట్ సినిమాల్లో క్లాబ్ బాయ్ గా కూడా పనిచేశాను. అప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా అవమానించేవారు. ఎక్కడా కూడా నటుడిగా ఛాన్సే రాలేదు, బయటకు వెళ్లి పనిచేయాలనిపించలేదు. దీంతో సైనైడ్ అనే సినిమాకు ఓ స్పాట్ బాయ్ గా పనిచేశాను. అయితే కాంతారాకు ముందు నేను అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇంకా చెప్పాలంటే సినిమాలు చేసుకుంటూనే కూలి పనికి కూడా వెళ్లాను. ఏ పని చేసినా పరిశ్రమలోనే అనుకున్నాను. కనీసం నన్ను క్లాబ్ బాయ్ గా కూడా చూడలేదు. షార్ట్ రెడీ అనగానే వెళ్లి ఆర్టిస్టులను పిలుచుకురావాలి. రోజుకు 300 ఇచ్చేవారు, భోజనం పెట్టేవారు. నేను ఆర్టిస్టులను పిలుచుకురావడానికి వెళితే కొంతమంది వస్తున్నాం పలవై, వస్తున్నాంలే, గట్టిగా అరుస్తావెందుకు అని వెటకారాలాడేవారు. కానీ నేను బాధపడలేదు, ఎందుకంటే నాదైన రోజు వస్తుంది, ఈ రోజు నాది కాదు అనుకున్నాను. నేను బీకాన్ చదవగానే ఎంబీఏ చేద్దామనుకున్నాను. ఎంట్రన్స్ టెస్ట్ లో మంచి ర్యాంక్ రాలేదు, డబ్బులు పెట్టి చదువుకునే స్తోమత లేదు. అక్కడ నుంచి సినిమాల్లో క్లాబ్ బాయ్ గా చేశాను, తర్వాత ఆర్టిస్టులను పిలిచే బాయ్ గా చేశాను. కొంతమంది నాతో టీలు స్నాక్స్ తెప్పించుకున్నారు. మీరు చెబితే నమ్మర గాని ఓ ఫేమస్ నటుడు 500 ఇచ్చి మధ్యాహ్నం బిర్యానీ తీసుకురమ్మన్నాడు, 50 రూపాయలు ఉంచుకోమని చెప్పాడు. అది నేను తప్పుగా ఇప్పటికీ ఫీల్ కాను. ఆ 50 రూపాయలు నాడు నాకు ఎంతో అవసరం, అది అతని మంచితనమే అనుకుంటాను. ఇంత కష్టపడి కన్నడ సినిమా పరిశ్రమలో కాంతారా ద్వారా నిలదొక్కున్నాను, దేశమంతా నా పేరు తెలిసింది. అలాంటిది నేను ఆకాశానికి నిచ్చెన వేసి నా మూలాలు మరిచిపోను. నా భాష కన్నడం, నా పరిశ్రమ శాండిల్వుడ్, నా సినిమా భారతీయం అని గర్వంగా చెప్పారు. చూసారు కదా, కష్టానికి కాస్త లక్కు జత చేస్తే ఇలానే షేక్ ఆడించొచ్చని నిరూపించాడు రిషబ్ శెట్టి. అయినా తన స్థాయిలో తాను ఉంటున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ పొలికేక వేసి పిలిచినా కూడా వెళ్లడం లేదు. ఎందుకంటే అక్కడ పరిశ్రమ కంటే కూడా మాఫియా ఎక్కువ ఉంది. అక్కడ ఒకరు నెలకు కావాలంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే సౌత్ లో ఉండే మన వాళ్ళు బాలీవుడ్ పునాదులనే పెకలించేస్తున్నారు. సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే కాదు, ఏదైనా ఇండియన్ సినిమానే అని నిరూపించారు. మరి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న రిషబ్ శెట్టి మనస్తత్వంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.